ప్రేమ ఎంత ఉన్నా అనుమానంతో మొదలైతే బంధం భారమే అవుతుంది, బాంధవ్యం సన్నగిల్లుతుంది. చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎలా విడిపోయారో, విడిపోయి ఎలా కలిశారో, కలిసి ఎలా బతకాలని ఆరాటపడ్డారో మీరే చూడండి. Thank you.
చెప్పు చెప్పు. అంటే ఒక టెస్ట్కి అప్లై చేయాలక్క, ఎగ్జామ్కి. ఎంత కావాలి అమౌంట్? పర్లేదు, ఎంత చెప్పు, నేను ఇస్తాం కూడా ఇస్తాను కదా. సరే అయితే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం, సరేనా? ఈవినింగ్ వరకు. సో ఒక రోజు నుంచి కదా అంటే ఎగ్జామ్ ఎగ్జామ్కి తెలిసిందే కదా అక్క, నేను ఆఫీస్ లో ప్రేమించుకున్నామని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా తెలిసా అక్క, మేమిద్దరం అనాథలమని. మీ బ్లెస్సింగ్స్ కావాలక్క. ఎలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనా లేకపోతే? అయినా మీద ఎలానో ఉంపలు కూడా కదా అక్క, మీ వాళ్ళందరం చుట్టుపక్కల బాగానే అనిపించింది. నేను సంవత్సరం మాకు పెళ్లి చేయాలి అయినా అడవిలో పెళ్లి చేసుకోవడానికి మాకు ఎవరైనా ఉన్నారా? పిల్లలు, ఏ పిల్లలు ఉన్నారా? మై రెడీ అయినావా? టైం అవుతుంది కానీయండి. ప్రాజెక్ట్ పని మీద వెళ్ళాడరా, వస్తాడు 2 డేస్ తర్వాత. మీ అమ్మాయి వెళ్ళ వేసేసి తిరుగమ్మా. సరే, దేవుడికి దండం పెట్టేసుకొని అందరి ఆశీర్వాదాలు తీర్చుకోండి. వీళ్ళు దండం పెట్టుకో, పెట్టుకోవాలి.
సరే కానీ పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది మా అందరి సమక్షంలో. సరే మరి ఇప్పుడు మరి ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అక్క? మేము ఎన్ని రోజులు హాస్టల్లోనే ఉన్నాం కదా అక్క, ఇప్పుడు మీరు ఒక 1 వీక్ షెల్టర్ ఇస్తే సెట్ చేసుకుంటాం. సరే రండి. సరేమా, మా ఇళ్ళకు మా గోడలు వచ్చేసింది కదా, నేను వెళ్ళేసేసి వస్తాను మా వదిన వాళ్ళకి. మంచి రోజు కార్యక్రమం అవ్వాల్సి ఉంటుంది కదా, కంప్లీట్ చేసేసుకోండి, నేను వెళ్ళేసేసి వస్తాను. ఓకేనా? సరే రా జాగ్రత్త. ఒక నిమిషం ఆగు, ఇప్పుడు వస్తాం. లే మహి, కాసేపు పడుకుంటా, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. ఓకే సరే, ప్లీజ్ తీసుకో. సరే ఇచ్చేసాయి. ఇగో నేను ఇక్కడ పెట్టేసేయమ్మా.
సరే దక్కు పోదాం.
ఎంత ఉన్నా అనుమానంతో మొదలైతే బంధం భారమే అవుతుంది, బాంధవ్యం సన్నగిల్లుతుంది. చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎలా విడిపోయారో, విడిపోయి ఎలా కలిశారో, కలిసి ఎలా బతకాలని ఆరాటపడ్డారో